జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏమాత్రం పొలిటికల్ కమిట్మెంట్ కానీ ఒక రాజకీయంగా గోల్ కానీ ఒక ఆశయం కానీ ఎటువంటివి కూడా సెట్ చేసుకోకుండా ఏదో ఉన్నామమ్మా ఉన్నాం పోతున్నామమ్మా పోతున్నాం అని చెప్పి ఒక్క విషయంలో మాత్రం సెట్ చేసుకున్నారులేండి. జగన్ను ముఖ్యమంత్రిగా వద్దు, జగన్ అమ్ము ఆ స్థాయి వద్దు, జగన్ను చూస్తే ద్వేషం, ఇందులో అయితే కరెక్ట్గా ఫిట్ అయి ఉన్నారు. ఈ ఒక్క విషయానికైతే ఫిక్స్ అయి ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తును అధికారికంగా ప్రకటించకముందు ఆ వారాహి అనే వాహనం వేసుకొని ఆ అమ్మవారి సాక్షిగా అడుగుతున్నా, ఈ దేవత సాక్షిగా అడుగుతున్నా, ఇయ్యండి నాకు సీఎం పదవి కావాలి, ఇయ్యండి ఇయ్యండి అని చెప్పి తిరిగా మొత్తం మీద వారాహి ఆటికి పోయాను. ఆయనకి ఏమన్నా వారాహి తయారు చేసిన ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని చెప్పి ఆ వారాహి తీసుకెళ్ళిపోయిన ఏమో తెలియదు, కానీ అది ఏటికి పోయిందో కనిపించట్లేదు. ఇప్పుడు సీఎం కావాలి సీఎం కావాలని చెప్పి అడిగారు. చివరికి ఆయన కథ ఏంటంటే 24 సీట్ల దగ్గరకు వచ్చి ఆగారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు అందులో మాత్రానికే సీఎం 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 అని చెప్పి వాళ్ళ సినిమా ఫంక్షన్కి పొలిటికల్ సభకి తేడా లేకుండా అరుస్తూనే ఉంటారు పాపం. అయితే ఇప్పుడు వాళ్ళు అరవాల్సిన నినాదాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఎంపీగా కూడా పోటీ చేయబోతున్నారట. సో ఇప్పుడు వాళ్ళు సీఎం సీఎం అని కాదు పిఎం 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 అని అరవాలి, పిఎం పిఎం అని అరవాలి. ఎందుకంటే ఆయనే చెబుతాడు కదా, నన్ను రాష్ట్రానికి పరిమితం చేయకండి అబ్బా, నేను దేశ నాయకున్నబ్బా, నేను విశ్వనరున్నబ్బా అని చెప్పి సో ఇప్పుడు పిఎం 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 అని చెప్పి అరవాల్సి ఉంటుంది. ఒక చోట ఎమ్మెల్యేగా మరో చోట ఎంపీగా పోటీ చేయాలని దాదాపు నిర్ణయం తీసేసుకున్నారట. అవసరమైతే ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినా పర్లే ఎంపీగా అయితే పోటీ చేయాలి అటువంటి పరిస్థితి వస్తే అని పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా కొందరు బీజేపీ పెద్దల సలహా మేరకు నిర్ణయం తీసుకున్నారట. మొదటి ఆప్షన్ అంటే ఒక చోట ఎమ్మెల్యేగా మరో చోట ఎంపీగా, రెండింటికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఎంపీగా అయినా కనుక ఫిక్స్ అవ్వాలని, దీనికి కారణం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయ్యారనుకోండి, ఇక మనం ఇక్కడ తలెత్తుకోలేం, శాసనసభకు పోలేం, ఆడ తట్టుకోలేం అన్నది పవన్ కళ్యాణ్ భయం. కనీసం ఎంపీగా అన్న గెలిస్తే ఎన్డీయూలో భాగస్వామ్య పక్షంగా సెంట్రల్ మినిస్టర్ అన్న అవకాశం ఉంటుంది కదా. ఒకవేళ టీడీపీతో కూటమి పొత్తులో భాగంగా అధికారంలోకి వచ్చినా ఇన్ కేస్ బొమ్మకు మరోవైపు ఈడే మనం ముఖ్యమంత్రి అయ్యేదేం లేదు. డిప్యూటీ సీఎం అంటే ఒక మంత్రి స్థాయి వరకు పరిమితం అయిపోవాల్సి ఉంటుంది. అదే సెంట్రల్ మినిస్టర్ అయితే పెద్ద పోస్టు కదా, సో ఎంపీగా కూడా పోటీ చేద్దాం, ఎమ్మెల్యేగాను ఎంపీగాను ఒకటి ఓడిపోయి ఒకటి గెలిచినా కనీసం గౌరవమైన కాపాడుకోవచ్చు. ఒకే చోట పోటీ చేశామనుకోండి, ఆ ఒకటి కనుక ఓడిపోయామనుకోండి, ఇక తలెత్తుకోలేం, రాజకీయంగా మన చాప్టర్ ముగిసిపోతుంది. ఇవన్నీ వద్దబ్బా, ఒక చోట ఎమ్మెల్యేగా ఒక చోట ఎంపీగా పోటీ చేసి రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోతే కేంద్రంలో ఎన్డీ అధికారంలోకి వస్తే కేంద్రంలో పదవి తీసుకొని ఢిల్లీ రక్షణతో ఉండిపోవచ్చు. లేదు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే ఒక సంవత్సరం ఉన్న ముఖ్యమంత్రికి అవకాశం ఉండే అవకాశం ఉందా? అటువంటి ప్రపోజల్ ఏమన్నా అప్పుడు వస్తే చూసుకుందాం. సో ఇటు ఎమ్మెల్యేగా అటు ఎంపీగా బెటర్ అని చెప్పి రెండు పోటీ చేయబోతున్నారట. సో వాళ్ళ అభిమానులు ఇంకా ఎంపీ ఎంపీ కాదు పిఎం 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 అని చెప్పి అరవాల్సి ఉంటుంది. నినాదం మార్చుకొని ఇక పవన్ కళ్యాణ్ వాళ్ళ అభిమానులు ప్రధానమంత్రిని చేసేస్తారు. ట్విట్టర్లలోనూ ఫేస్బుక్లలోనూ సినిమా ఈవెంట్లలోనూ సినిమా థియేటర్లలోనూ ఇటువంటి చోట్ల అయితే ఖచ్చితంగా పిఎం అయినా చేస్తారు, అమెరికా అధ్యక్షుడైనా చేస్తారు.